उषा किरणालु तिमिर संहरणालु चैतन्य दीपालु యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్రవంతం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం తానై కంబళి తానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగిల్చెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అంకుల్ చెప్పమ్మా. నేను నేను నువ్వు ఈ రాత్రి నీ దగ్గరే పడుకుంటాను, నీకు ఓకేనా? వేణు దా పడుకున్నాందా? మాణిక్యం అమ్మ ఏం చేస్తున్నావే? సెత్తంతా ఊడ్చి తగలడుతున్నానమ్మా. ఇదిగో మాణిక్యం. అమ్మా రా చెప్తాను. సంచి చూసావా? దాన్ని ఇలా తీసుకురా.
బట్టలమ్మా బట్టలు ఉన్నాయి పట్టుకొని పద ఏసేయమంటారమ్మా దీన్ని అందులో పడే అమ్మగోరు చెప్పింది చెయ్యి రాత్రి పగలు ఒకటే దగ్గుతున్నాడు అన్నయ్య టీవీ ఏమో ఎవరికి తెలుసు అది అంటురోగం కూడాను నీకు తెలుసా ఆ రోగం మనిషినే కాదు రోగి వేసుకున్న బట్టల్ని వాడుకున్న వస్తువుల్ని కూడా అంటిపెట్టుకొని ఉంటుంది ఆ జబ్బు మనకు అంటకూడదంటే నీ చెప్పిన పని చెయ్యి అమ్మో ఆ కర్రీలా అందుకో మాణిక్యం కొంచెం కిరోసిన్ పోయి బగ్గును అంటుకుంటుంది నేతిగారులదునా బాగున్నాయా నువ్వు చేయడము బాగాలేకపోవడమునా చాలా బాగున్నాయి అది సరే గాని పద్మ మీ అన్నయ్య ఏమంటున్నాడు ఇక్కడే ఉండి టెస్ట్ చేస్తానంటున్నాడు ఎన్నాళ్ళు ఉంటాట ఏమోనమ్మా ఆ మాయదారి జబ్బేదో తేల్చుకుందుకు వచ్చాట అది ఎప్పుడు తేలుతుందో ఏమో ఇంతకీ జబ్బేంటట ఏమో కానీ ఒకటే దగ్గుతున్నాడునా పైగా నోట్లోంచి రక్తం కూడా పడుతోంది కొంపదీసి క్యాన్సర్ కాదు కదా ఏమో తల్లి దుక్కలా ఉక్కుముక్కలా ఉన్నన్నాళ్ళు ఈ చెల్లెలు ఆయనకు అక్కర్లేకపోయింది ఇప్పుడు చిక్కి సేవమై నా ఇంట వెళ్లాడతానంటున్నాడు ఈ పీడని ఎలా వదిలించుకోవాలో ఏమో చార్జీలకు 200 మొహం మీద పడేసి పొమ్మను ఊరికి పోయి అక్కడే చావో రేవో తేల్చుకుంటాడు కొత్త డాక్టర్లు కొత్త మందులు మంచివి కాదు నమ్మడానికి వీల్లేదని ఎప్పటినుంచో కనిపెట్టుకుని ఉన్న ఊళ్ళో డాక్టరే నయమని చెప్పి పంపించేయి పోతాడు 200 వదులుతాడంటావా నేను నమ్మను ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చుంటాడు ఇక్కడేదో నా దగ్గర దాచిపెట్టినట్టు రేపో మాపో డబ్బులు అడగడం ఖాయం అడగకపోతే అన్నయ్య కానీ అడిగితే ఏముంది వాళ్ళ కట్లో పున్నయ్య అంతే అంతే పద్మా నేను బాబు మాణిక్యాన్ని మరి సీర మాణిక్యానికి నేనే ఇచ్చానన్నయ్య పని అయిందా అయింది అమ్మాయి గోరు వెళ్ళి అయ్యగారికి బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టు అయ్యగోరు చెప్పిన పని చేయి వెళ్ళు టిఫిన్ రెడీ అన్నయ్య బ్రష్ అయిందా లేదు తల్లి పళ్ళు తర్వాత తోముకుంటాను గాని ముందు పాలి బావగాని చూసేద్దాం రామ్మ అన్నయ్య పద్మ ఇలా ఇలాగే బావగాని చూస్తావా ఏ ఏమైందమ్మా నాకు నీకేం కాలేదన్నయ్య కానీ ఆయనకి మాత్రం చాలా అయింది డబ్బు పెరిగింది హోదా పెరిగింది దాంతో ఆయనకు అన్ని అసహ్యాలే పద్మ అవునన్నయ్య నిన్న నువ్వు ఇచ్చిన చీరని నేను ప్రేమగా దాచుకుంటుంటే చూసి ఏంటి చీర పరమంచి చీర బీరువాలో ఎందుకంటూ విసిరేశారైనా పిలిచి మాణిక్యాన్ని తీసుకుపోమన్నాను ఆ చీర దానికి ఇస్తుంటే నా ప్రాణం పోయిందనుకో ఆయన ఆ సమయంలో ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఊరుకున్నాను నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా నేను ఆయనకి ఇంకా చెప్పలేదు పద్మ కొత్త చీరనే వెల తక్కువ అని పని మనిషి చీరంటూ విసిరి కొట్టిన వ్యక్తికి నువ్వు ఈ పాత బట్టలతో ఎదురైతే ఇంకెవనా ఉందా నిన్న ఆయన అసహించుకుంటుంటే నేను చూస్తూ భరించగలనా చెప్పు వద్దన్నయ్య కాస్త మంచి బట్టలతో నువ్వు వచ్చి ఆయన్ని పలకరించడం మంచిది ఏమంటావు సరేనమ్మా Thank you.
ఏంటన్నయ్యా ఏంటి వెతుకుతున్నావ్? సంచి అమ్మా, ఊర్ నుంచి నేను అట్టుకొచ్చిన సంచి కనిపించలేదు. ఇక్కడే ఈ మంచం కిందనే ఇట్టాను. ఏమున్నాయి అందులో? సలవ చేసిన ఓ జత బట్టలు ఉన్నాయి అంతే. అంతే కదా, ఇంట్లో పందికొక్కులు తెగ తిరుగుతున్నాయన్నయ్యా, అవి పట్టుకుపోయి ఉంటాయి. లేకపోతే కంపుగుడ్డలైతే కుక్కలు పట్టుకుపోయి ఉంటాయి. వాటి కోసం అంత హైరాణ ఎందుకు చెప్పు? మరైతే ఈ తప్ప నా కాడు మరో దతలేదు తల్లి. ఓ పని చేయన్నయ్యా, ఆ డ్రెస్ వేసేసుకో, చూడ్డానికి కాస్త బాగుంటావు. అది వాచ్మెన్ కి మనమిచ్చింది అన్నయ్యా. ఏటా వాడికి రెండు జతలు ఇస్తాం, తీసుకో, నేను వాడికి చెప్తాలే. సరే, టిఫిన్ చేసి ఆ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండు. నువ్వు వచ్చిన టైంకి చెప్పి నేను నిన్ను పిలుస్తాను, అప్పుడొచ్చి కలుద్దుగానే, సరేనా? సరేనమ్మా. నేతిగారులన్నయ్యా, నీకోసం చేసి తీసుకొచ్చాను. గారెలు కొబ్బరి పచ్చడి ఉన్నాయి అందులో, తీసుకొని తిను. ఏంటి అలా చూస్తున్నావు? గారెలే తెలియని మొహానికి నేతిగారులేంటనా? భలే వాడివే అన్నయ్యా, నీకోసం ఏమైనా ఏమైనా చేస్తాను, తినే, వస్తాను. హలో, ఎవరు? వేణు, నేను డాడీని. డాడీని మాట్లాడుతున్నాను. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఫైన్ డాడ్. మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? అంకుల్, మమ్మీ, బ్రదర్ రాము అంకుల్ వచ్చారు. గుడ్, బాగున్నారా? చాలా, వెరీ నైస్ అంకుల్. సరే, మమ్మీని ఒకసారి పిలు. మమ్మీ, అమెరికా నుంచి ఫోన్. డాడీ, డాడీ మాట్లాడుతున్నారు. ఏమండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏం బాలేను, మీ మీద బెంగతో చిక్కిపోతున్నాను. మనిషి చిక్కితే ప్రమాదం లేదు, అందం కూడా. మనసు చిక్కితేనే ప్రమాదం, అండర్స్టాండ్? సరే, కానీ అమెరికా నుంచి మీరు ఎప్పుడు వస్తున్నారు? 2-3 మంత్స్ లో. ఏ అర్జెంట్ ఏమైనా ఉందా? అర్జెంట్ ఏం లేదు, తీరిగ్గా పనులన్నీ చక్క పెట్టుకునే రండి. తొందరపడి మీరేం రానక్కర్లేదు ఇప్పుడు. అదేంటో ఎలా మాట్లాడుతున్నావు? అదేం లేదులేండి, మీరు వచ్చాక చెప్తాను. ఓకే ఓకే, సీ యు, బాయ్. చి పాడు. డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ? 2-3 మంత్స్ లో. అయితే అంకుల్ అంతవరకు ఇక్కడే ఉంటారు? డాడీ రావాలి, డాడీని అంకుల్ చూడాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి, అప్పుడు కదా అంకుల్ వెళ్ళేది. ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాడు, నువ్వు వెళ్ళి చదువుకో. ఏంటి సార్ ఇది? బాగుని చుట్టానికి ముత్తాబోతున్నాను. బాగున్నానా? బాగున్నారు సార్, అచ్చం నాలా ఉన్నారు. థ్యాంక్స్. అయ్యగోరు ఎక్కడున్నారో మీకు తెలుసా సార్? తెలుసు, ఇంట్లోనే ఉన్నారు, పద్మ చెప్పింది. చూడటానికి పిలుస్తాను, తయారై ఉండంటే. ఈ అందమైన డ్రెస్ వేసుకుని వెయిట్ చేస్తున్నారు, అంతేనా సార్? సరే, అందాక కూర్చొని నాతో కబుర్లాడండి, నేను కూడి వండుకుంటాను. మా పద్మమ్మని బావుగోరు కోరి కోరి చేసుకున్నారు తెలుసా? అంతేకాదు, పెళ్ళప్పుడు పద్మమ్మని పూలల్లో పెట్టి చూసుకుంటానని చెప్పారు. చెప్పినట్టే చేస్తున్నారు. బావుగోరు పద్మమ్మని పువ్వుల్లో కాదు, బంగారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. చెల్లెలి కాపురం ఇలా సిక్కులు సికాకులు లేకుండా సాగిపోతా ఉంటే నాకు ఇంతకంటే ఇంకేటి కావాలి? ఏటి అక్కర్లేదు. ఏటంటారు? అవును సార్, అవును. అయినోళ్ళంటే ఆడపిల్లకి అభిమానం ఆదరణ అంతా పుట్టింటనే అంటారు, అత్తేంటి ఉండదంటారు. కానీ మా పద్మమ్మ అలా కాదు. దానికి నేనంటే పిచ్చి పేవ. అన్నం నన్ను ఎన్న ముద్దలా చూసుకుంటోంది. ఎండకెండిపోతానని
వాన కరిగిపోతాననేమో నన్ను ఎడ నుంచి కదలనీయట్లేదు. అన్నీ ఎడకే ఎడకే అంపుతోంది. మీరు చూస్తున్నారుగా. అవును సార్. హేయ్ ఎవరు ఎవరది? ఎవరు ఎవరో సార్. ఓ ముసల్ది మరో మడిసి ఉండండి, చూసి వస్తానా. హేయ్ ఎవరు కావాలి? రాంబాబని. రాంబాబా? అదే బాబు, రాము. రాము అనే ఇంట్లో ఉంటాడు రాము. ఆ సార్, మీకోసం ఎవరో వచ్చారు. నా కోసం? రాంబాబు. కాశీ బాగున్నావా? బాగున్నాను కానీ ఏటిలా, రండి రండి. మా ఊళ్ళే అవ్వా కాశీ. నేను ఇక్కడికి రాకముందు ఏళ్ల కాడే ఉండేవాణ్ణి. చెప్పవ్వా, కాపీనా టీనా? ఏటి కాశీ, నీకేటి? నాకేటి వద్దుగానే ముందు దాంతో నువ్వు మాట్లాడు. రేతు నుంచి అది ఒకటే గోళ, రాంబాబు గారికి తీసుకెళ్ళు, రాంబాబు గారికి తీసుకెళ్ళు అని చంపేసిందనుకో. అవునయ్యా, నిన్ను చూడాలనిపించింది. బాగా కళ్ళ నిండగా చూసుకో, మళ్ళీ గోలట మాక. అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ లో ఉండక ఎక్కడున్నావేటి? అడిగితే అక్కడ పని మనిషి చెప్పింది నువ్వేడుంటున్నావని. అది అది సరదాగా వాచ్ మీద కబుర్లాడుకున్నారని అంతే. అది అలా చెప్పు, లేకపోతే మా రాజు బిడ్డ ఏడుండడవేట అని నేను ఒకటే ఇదైపోతున్నాను. అబ్బే అదేం లేదు. డాక్టర్ బాబుకు చూపించుకుంటానన్నావు, చూపించుకున్నావా? సెల్లెలు సూయించిందా? చూపించింది. ఏటన్నారు? ఏం లేదు, ఉత్త దగ్గే మందులు వాడితే పోతాదన్నారు. మరి ఓడుతున్నావా? పోన్లే, కావాల్సింది అదే. ఏటయ్యా ఇది, నువ్వు ఆ బాబు ఒకేలాగున్నారేటి? ఇద్దరూ ఒక్కలాంటి ప్యాంట్లు సొక్కలు వేసుకున్నారేటి? అది అది మరేట్లేదవ్వా, ఈ డ్రెస్సులో ఎలాగుంటానో చూసుకుందారని వేసుకున్నాను. పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఒకటే సరదా, తీర్చేసుకున్నాను. గొప్ప సరదా, చాలే. తీసుకో, నీకోసమని మంచి ఏరే రొట్టుకొచ్చాను. నాకెందుకవ్వా? ఎందుకనుకో, అమ్మలాంటి దాన్ని నేనిస్తే కాదను మాక. తీసుకో అవ్వా. ఏళ్ళ పట్టుకు తింటున్నావా? తింటున్నాను. తోడబుట్టిన చెల్లెలు ఏంటంటే సొంత ఇంట్లో ఉన్నట్టే, అవునా? అవునవ్వా. చల్లగా ఉండు, మమ్మల్ని మర్చిపోక. అప్పుడప్పుడు మా కాడికి వస్తా ఉండు. అట్టగే అవ్వా. మరెళ్ళి రామా. తొందరేటి, కసిపు కూకోండి, కబుర్లాడుకుందాం. లేదులే, ఎల్లు వస్తాం, అవతల శానా పనులున్నాయి, రా. వస్తానయ్యా, ఎల్లు వస్తాం బాబు. మంచిదమ్మా. ఇదిగో రాజా వచ్చాడా? వచ్చాడు. అయితే నేను వస్తాను, రండి. రాజాని పలకరించాలి. ఇదిగో. ఏటి? నా మాట విను, నువ్వు రాకు. ఏ, ఇప్పుడు రాజాతో కబుర్లు వేసుకున్నావు అనుకో, రాత్రి అవుద్ది, అందుకే వద్దంటున్నా. సర్లే అయితే, నేను కూడా బావగారిని చూసి అడవిలో ఉన్నాను, తర్వాత వచ్చి కలుస్తాను. అలా అని రాజాకి చెప్పే. తప్పకుండా. వస్తావయ్యా. రా. ఈ రాజా ఎవరండి? రాజా ఎవరు? ఎవరంటే
చానా చానా గొప్పడు. ఓ రకంగా చెప్పాలంటే రాజా నాకు మా పద్మకి అమ్మా అయ్య అన్నీ కూడా. చూడ్డానికి గుర్రమే కాని ఆడు దేవుడు, దేవుడితో సమానం. ఆకలికి అన్నం పెట్టేవాడు, అవసరానికి ఆదుకునేవాడు దేవుడు అవునా కాదా? దేవుడే. మరా లెక్కన మా రాజా దేవుడు, దేవుడు.